మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను ఎవరూ తొలగించలేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జగన్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు తిరగబడతారని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలును పరిశీలించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. జైలు ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ను ప్రారంభించిన అనంతరం సెంట్రల్ జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక హోంమంత్రి భావోద్వేగానికి గురయ్యారు. తమ నాయకుడికి 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజులు గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తుందని అన్నారు. ఆయన మాట్లాడటమే పెద్ద చెవులో క్యాపాసిటీ పెట్టినట్టు ఉంటది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రబన్యాసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్ గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించినోడిని కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలంట. అదే గనక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అది ఆయన నైజం అంతే, స్నేహ బ్లాక్. అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్లేసరికి లోపలికి వెళ్ళి చూసాము, ఆ ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉన్న అన్ని చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్ లో ఉండడం అన్నది నిజంగా ఆ సిట్యుయేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రైట్. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి ఎటువంటి సెక్యూరిటీని తొలగించలేదని చెప్పి హోంమంత్రి వంగలపూడి అనిత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. బిందు, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా చూస్తే కనుక జగన్ భద్రతకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చెప్తుందంతా కూడా అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి కూడా కొట్టిపారేయడం జరిగింది. ఇవాళ రాజమండ్రి పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏదైతే వైఎస్ జగన్ భద్రతకు సంబంధించిన ఏదైతే ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక వైఎస్ జగన్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 980 మందికి పైగా సెక్యూరిటీని వినియోగించేవారు. ఇప్పుడు చూస్తే కనుక ఆ సెక్యూరిటీ అనేది చూస్తే కనుక 980 మంది, 80 మంది సెక్యూరిటీ అంటే ఒక చిన్న గ్రామ జనాభాతో సమానం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్ శాఖలో 20,000 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 20,000 ఖాళీలు ఉన్నప్పుడు దాదాపు 1,000 మందిని ఒక్క జగన్ సెక్యూరిటీకే ఎలా వినియోగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కేవలం మాజీ ముఖ్యమంత్రిగా జెట్లెస్ సెక్యూరిటీ ఉంటుంది, ఆ ప్రకారమే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కానీ ఏదంటే ఇతర పోలీసులు దాదాపు ఇప్పుడు చూస్తే కనుక 50 మంది వరకు కూడా పోలీసులు భద్రత అధికారికంగా పోలీస్ శాఖ నుంచి వైఎస్ జగన్ కు ఉంది. అది కేవలం దాని వరకు పరిమితం చేస్తాను అని చెప్పి కూడా ఏదైతే హోంమంత్రి వంగలపూడి అనేది స్పష్టం చేయడం జరిగింది. ఇది కేవలం అనవసరమైన రాద్ధాంతంగానే చెప్పడం జరిగింది. ఇంకా రాజకీయంగా పరంగా కూడా మాట్లాడుతూ కేవలం జగన్ భయపడుతున్నారు ప్రజల్లోకి వెళ్లేందుకు, ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో ఆయన చేసిన అరాజకాలకు ప్రజల నుంచి ఎక్కడ తిరుగుబాటు వస్తుందో, ప్రజలు ఎక్కడ దాడి చేస్తారని చెప్పి కూడా భయపడుతూ జగన్ ఇలా తన సెక్యూరిటీ గురించి రాద్ధాంతం చేస్తారని చెప్పి కూడా వంగలపూడి అనేత ఏదైతే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గత 2 నెలల అంటే ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ ఇప్పుడు వరకు చూస్తే కనుక సెక్యూరిటీ పరంగా ఆయన సొంత జిల్లా కడప, అదేవిధంగా ఒంగోలు, ఏదైతే పల్నాడు జిల్లా, అదేవిధంగా ఇటీవల తాజాగా కొన్ని ప్రాంతాలు మాత్రమే పర్యటించడం జరిగింది. తర్వాత ఆయన బెంగళూరులోనే ఉంటారు. ఇక రానున్న రోజుల్లో వైఎస్ జగన్ పార్టీ అధినేతగా ఇక్కడ మిగిలిన ప్రాంతాలు, ఇప్పుడు గోదావరి జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి సాధారణ భద్రత ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి ఎలాగైతే భద్రత ఉంటుందో, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే టీడీపీ నేతలు కూడా టీడీపీ మంత్రులు కూడా చెప్తున్న మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇటు తెలంగాణలో చూస్తే కనుక కేసీఆర్ కావచ్చు, వీరందరికీ ఎలా ఉంటుందో అదే రకమైన భద్రతను
వైఎస్ జగన్ కి మాజీ ముఖ్యమంత్రిగా కల్పిస్తామంత తప్ప ఆయన కోరుతున్నట్టుగా 900 ఎందుకంటే హైకోర్టు. అంటే ప్రసాద్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఏ వ్యక్తికైనా ఉండాల్సిన భద్రత ఎంత, దాని ప్రకారంగా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆయనకు అది కేటాయిస్తోందా? ఎందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోంది? అయితే గతంలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకున్న సెక్యూరిటీని ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జగన్ కున్న సెక్యూరిటీని కూడా ఇటు వైసీపీ కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు కంపేర్ చేసుకుంటూ తను హైకోర్టులో కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, తనపై హైకోర్టులో కూడా విచారణ కూడా కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక మాజీ ముఖ్యమంత్రిగా, ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఆయన కాకపోతే ఆయన గతంలో ఆయనపై నక్సల్ జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని ఇదైతే జెట్లెస్ కేటగిరీ సెక్యూరిటీ బ్లాక్ క్యాట్ కమాండోలతో సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మాజీ ముఖ్యమంత్రిగా అంటే రాష్ట్ర పోలీస్ శాఖ పరంగా చూస్తే కనుక ఇది జెట్లెస్ సెక్యూరిటీ, దాదాపు 50 వరకు కూడా సెక్యూరిటీ ఉంటారు, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉంటాయి. అయితే ఇటీవల ఏదైతే పల్నాడు వెళ్తున్న సందర్భంగా వైఎస్ జగన్ కూడా మార్గ మధ్యలో తన పోలీసు ఇచ్చిన కాన్వాయ్ అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని దిగిపోయి ఆయన సొంత వాహనంలో కూడా ప్రయాణించిన పరిస్థితి అయితే ఉందో, ఆ వ్యవహారం కూడా చాలా దుమారంగా రేగింది. ఇదైతే ప్రభుత్వం అయితే పోలీస్ శాఖ అయితే ఆ వాహనం చాలా ఫిట్నెస్ గానే ఉంది, కేవలం వైఎస్ జగన్ కేవలం రాజకీయం చేసేది చేయడానికే ఆయన ఆ పోలీసులు సంపూర్చిన వాహనాన్ని అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని వదిలేసి ఆయన సొంత కాన్వాయ్లో వెళ్ళారని చెప్పి కూడా అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఏదేమైనా చూస్తే కనుక ప్రస్తుతం వ్యవహారం అంతా కూడా కోర్టు పరిధిలోనే ఉంది, కోర్టు తీర్పును బట్టి కూడా ఈ సెక్యూరిటీ పునరుద్ధరణ కావచ్చు లేదంటే ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వ వాదన కనుక కోర్టు అంగీకరిస్తే ఆ ప్రకారమే ఈ పోలీస్ సెక్యూరిటీ ఎట్లస్ కేటగిరీలో ఇప్పుడు ఉన్న ప్రకారం దాదాపు 50 వరకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే వైఎస్ జగన్ మాత్రం దాదాపు 980 సెక్యూరిటీని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన పర్యటించబోతున్న ప్రాంతాలు కావచ్చు ఇవన్నీ కూడా అంటే రాజకీయ పరంగా కూడా విమర్శలు వస్తున్నాయి. 980 సెక్యూరిటీ అంటే ఎక్కడ ఇస్తాం, బెంగళూరు జగన్ బెంగళూరుకి వెళ్తే జగన్ లో అక్కడ బెంగళూరులో కల్పిస్తామా లేదంటే ఎక్కడ ఆయన సెక్యూరిటీ ఇస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అసలు అంత సెక్యూరిటీ కూడా అవసరం లేదని చెప్పి కూడా ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రి ఇవాళ వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు పెట్టి కూడా తెలుస్తుంది. దీన్ని ఏదైతే వైసీపీ ఇప్పటికే కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో దీన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాయి, ఎందుకంటే మంత్రి హక్షతో హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టుకు దృష్టి తీసుకెళ్తుందా లేదంటే రాజకీయంగానే దీనిపై కౌంటర్ ఇస్తుందనే చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం క్లారిటీగా అంటే పోలీస్ శాఖ నుంచి అధికారికంగా అయితే ప్రస్తుతం హోంమంత్రి అయితే జగన్ భద్రతపై స్పష్టత ఇవ్వడం జరిగింది. 980 ఆయన కోరుతున్నట్టుగా కానీ లేదంటే ఆయన కోర్టులో పిటిషన్ వేసిన ప్రకారం అంతమంది అవసరం లేదు, కేవలం జెట్లెస్ కేటగిరీ ప్రకారమే సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి కూడా హోంమంత్రి చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. ప్రజయామ తనో ధర్మార ధామ ప్రజదేశ.